గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో చూస్తున్నాం ట్రంప్ ట్వీట్స్, అనుకున్నంత జరిగింది. యుఎస్ చైనా మధ్య ట్రేడ్ యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. యుద్ధం పాకాన పడ్డది, ప్రస్తుతం పతాక స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. సో ట్రేడ్ యుద్ధం ప్రభావం ఈక్విటీ మార్కెట్సే కాదు, ఆల్ మార్కెట్స్ మీద చాలా చాలా నెగిటివ్ పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఫియర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నాట్ జస్ట్ ఈక్విటీస్, బాండ్స్, కరెన్సీస్, అలాగే కమాడిటీస్, ఈ మార్కెట్లు అన్నీ కూడా ఇప్పుడు ట్రేడ్ యుద్ధం ప్రభావానికి కుప్పకూలుతున్నాయి. సో చైనా కూడా మరోవైపు ప్రతీకార పన్నులు దాడికి దిగింది. $60 బిలియన్ వర్త్ ఆఫ్ యుఎస్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ని పెంచింది. ఇదే కాకుండా రకరకాల వార్తలు వస్తున్నాయి మనకు, రైజింగ్ జియో పొలిటికల్ కన్సర్న్స్. సో ఇరాన్కు సంబంధించిన రెండు ఆయిల్ నౌకల్ని యుఎస్ఏ సెబటైజ్ చేసి దెబ్బతీసిందన్న వార్తలు, దాంతో క్రూడ్ ప్రైసెస్ నిన్న ఒక దశలో $73 వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ అరౌండ్ $72 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతోంది. సో ఇటు అన్నీ నెగిటివ్ వార్తలు కనిపిస్తున్నాయి. మరోవైపు 6 చైనీస్, 5 పాకిస్తానీ, 6 ఒక పాకిస్తానీ, 5 యుఏఈ చెందిన కంపెనీల మీద మనకు వార్తలు వస్తున్నాయి. టాప్ ఇండియన్ డ్రగ్ మేకర్స్ అక్యూజ్డ్ ఆఫ్ ఫిక్సింగ్ ప్రైసెస్ అంటూ సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఇలాంటి కంపెనీస్ అన్నింటి మీద యాంటీ ట్రస్ట్ సూట్. అమెరికాలో 40 రాష్ట్రాలు కలిసి ఒక యాంటీ ట్రస్ట్ సూట్ను వేయడం జరిగింది. సో దీని ఫలితంగా నిన్న ఫార్మా స్టాక్స్ అన్నీ మన మార్కెట్స్లో కుప్పకూడడం చూసినా, ఒకనొక దశలో సన్ఫార్మా షేర్ ప్రైస్ 20% పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి కొంత కోలుకున్నప్పటికీ నెగిటివ్గా క్లోజ్ కావడం అనేది చూసాం. సో ఈ నేపథ్యంలో వరుసగా 10వ సెషన్ కూడా నిన్న ఇండియన్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. సో అన్ని వైపులా మనం నష్టాలు గమనించాం. లాస్ట్ 9 సెషన్స్లో ఆర్ రేదర్ 10 సెషన్స్లో 8.5 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ తుడిచిపెట్టుకుపోయింది ఇండియన్ మార్కెట్స్ సంబంధించి. సో నిన్న మొన్న భారీగా పడ్డాయి కాబట్టి మేబీ ఇక్కడ నుంచి మన మార్కెట్స్ ఏమైనా కొద్దిగా రికవర్ అవుతాయా లేకపోతే సెల్లింగ్ కొనసాగుతుందా అన్నది వీటి చూడాలి. ఎందుకంటే 200-డే మూవింగ్ యావరేజ్ని నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం టెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ. సో 11,030 దగ్గర మనకు 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో అక్కడ వరకు వస్తుందా లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా కొంత ఓపెనింగ్ అయితే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి నెగిటివ్ ఓపెనింగ్, బట్ ఎక్కడైనా ఒక బయింగ్ వస్తుందా, ఎందుకంటే షార్ట్ పొజిషన్స్ కూడా చాలా క్రియేట్ అయ్యాయి కాబట్టి ఎక్కడైనా షార్ట్ కవరింగ్ వస్తుందా లేకపోతే ఇదే సెల్లింగ్ కొనసాగుతుంది అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఎఫ్ఐఐ బయింగ్కి ఎప్పుడో కామా పడిందో, ఆ ఫుల్ స్టాప్ కూడా పడిందేమో బహుశా. ఎందుకంటే ETF ఫండ్స్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 సెషన్స్లో 6,000 crores వర్త్ సెల్లింగ్ అనేది మనం చూసాం. సో 6,000 crores సెల్లింగ్కి నిఫ్టీ 11,800 నుంచి 11,150కి వచ్చేసింది. అదే అంతకుముందు 10,600 ఆ మధ్య మనం అక్టోబర్లో చూసిన లో లెవెల్ ఇది. సో అక్కడ నుంచి 11,800 రావడానికి 60,000 crores వర్త్ బయింగ్ కావాల్సి వచ్చింది. సో నిన్న రాజేంద్ర గారు కూడా ఇదే రకమైన స్టాటిస్టిక్స్ని ఇవ్వడం చూసాం మనం. సో 60,000 కోట్లు నిఫ్టీ 1,200 పాయింట్లు పెరగడానికి కారణమైతే 6,000 కోట్లతో ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మనకు నిఫ్టీ కరెక్ట్ కావడం అనేది చూసాం. సో చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. నిన్న కూడా చూసాం మనం FIIs హ్యావ్ సోల్డ్ 1,056 crores వర్త్ స్టాక్స్. అదే సమయంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్ 10,058 crores వర్త్ స్టాక్స్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ బయింగ్ జరిగింది. కానీ నిఫ్టీ 130 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ బ్యాంక్ 380 పాయింట్లు పడింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 373 పాయింట్స్ పడింది. అంటే సెంటిమెంట్ ఎంత నెగిటివ్ ఉందన్నది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ FIIs సెల్లింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఓన్లీ నెగిటివ్ సెంటిమెంట్ మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. ప్రధాన కారణం గ్లోబల్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ సెల్ ఆఫ్. రెండో కారణం మన ఓన్ ఫ్యాక్టర్స్ లైక్ మనకు ఎలక్షన్స్లో ఇంతకుముందు NDA విజయం సాధించడం ఖాయం అంటూ మార్కెట్స్ భావించాయి, కానీ ఇప్పుడు మళ్ళీ అది ఒక టైట్ ఫైట్గా మారింది. ఇటు మహాగఠబంధన్కి అలాగే బీజేపీకి మధ్య పోరు చాలా ఉధృతంగా ఉంది. మేబీ NDAకి ఒకవేళ అధికారం కోల్పోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు అన్న ఒక పరిస్థితి, అనుమానాలు మార్కెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రకరకాల ఫ్యాక్టర్స్, రకరకాల నెగిటివ్ న్యూస్ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఎకానమీకి సంబంధించి కూడా అన్ని నెగిటివ్ వార్తలే. IIP నెంబర్స్ క్షీణిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఆటో సేల్స్ ఫాల్ అనేది 8 ఇయర్స్లో ఎన్నడూ లేనంతగా ఫాల్ ఉంది అనేది మరొక వార్త. ఇలా ఇటు చూసినా మనకు నెగిటివ్ వార్తలు కనిపిస్తున్నాయి.
అఫ్కోర్స్ అన్ని నెగిటివ్ వార్తలు ఉన్నప్పుడు కొనాలి అని ఏదో మనకు ఒక థీరీ ఉంటుంది, కానీ అంత ధైర్యం అంత సాహసం ఎవరికి ఉండదు. కాబట్టి ప్రస్తుతానికి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్ అట్లీస్ట్ టిల్ 23rd రిజల్ట్స్ వచ్చేంత వరకు మార్కెట్స్ జోలికి వెళ్ళొద్దు. తర్వాత ఏమైనా ఒకవేళ పొలిటికల్గా మరింత అనిశ్చితి అంటూ ఎదురైతే మార్కెట్స్ మరింతగా కిందకి వెళ్ళటం ఖాయం. కాబట్టి లెట్స్ నాట్ మేక్ లాసెస్, ఇఫ్ నాట్ ఇక్కడ నుంచి ఏదో మనం లాభం పొందుదాం అనే ధోరణిలో కొంత రిస్క్ తీసుకునే వాళ్ళకి, రిస్క్ అప్టేట్ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ రిస్క్ అప్టేట్ లేని వాళ్ళు మాత్రం జస్ట్ స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్. ఇది మనకు స్థూలంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో చాలా చాలా నెగిటివ్ పరిస్థితి. నిన్న చాలా మిడ్ క్యాప్స్లో మనం హెవీ సెల్లింగ్ అనేది చూసాం. సో ఈ బయ్ ఆన్ డిక్లైన్స్ కూడా ఎక్కడ పనికి రావడం లేదు. ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? యా, నిన్న మార్నింగ్ కూడా క్లియర్లీ చెప్పడం జరిగిందండి, 23rd మే దాకా డెఫినెట్లీ ఆగమని చెప్పాము, అండ్ స్పెసిఫిక్లీ డేట్తో సహా చెప్పాము. సో పోస్ట్ 23rd మే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ పక్కన పెడితే డెఫినెట్లీ మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. ఇట్ క్యాన్ బి వెరీ పాజిటివ్ టు ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్, అంటే విషియస్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్ మార్కెట్ పోస్ట్ 23rd మే ఉండే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. 23rd మేతో ఆగే సమస్య కాదు, ఇది గ్లోబల్ ఫినామినా. దిస్ ఇస్ ఏ గ్లోబల్ ఫినామినా గానీ, బట్ డెఫినెట్లీ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగినంత కాలం ఈ 23rd మే పనికి రావు. నో నో, బట్ ఐ థింక్ డెఫినెట్లీ పోస్ట్ 23rd మే ఇఫ్ దెర్ ఇస్ అ కరెక్షన్, ఎందుకంటే మెజారిటీ కరెక్షన్ ఇప్పుడు లాస్ట్ 1 మంత్ కూడా అయింది కాబట్టి. అక్కడ మనం నిన్న స్పెసిఫై కూడా చేసాం, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని రంగాల్లో స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కరెక్షన్ వచ్చినప్పుడు కొనండి, అక్రాస్ ద బార్డర్ కొనకండి అని చెప్పి. వి స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్, పోస్ట్ 23rd మే ఇట్స్ నాట్ దట్ 24th మే అట్లా అని కాకుండా ఈ మంత్ ఎండ్ ఆర్ మేబీ ఎర్లీ జూన్ అని కూడా చెప్పాం. సో జూన్లో వచ్చే ఆపర్చునిటీస్ డెఫినెట్లీ, బికాస్ దీస్ ఆర్ ద టైమ్స్, గ్లోబల్ ఫెనామినా అయినా కానీ వీ విల్ డెఫినెట్లీ సీ వర్స్ట్ ఆఫ్ ద డే. యూ సీ ది గ్లోబల్ ఫినామినా, దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ ద గ్లోబల్ ట్రేడ్ అండి. సో కమాడిటీస్ డెఫినెట్లీ పడతాయి, ఎందుకంటే చైనీస్ కన్జంప్షన్ తగ్గుతుంది, అలాగే మనకి స్టీల్ కంపెనీస్ కానివ్వండి, మెటల్స్, బేస్ మెటల్స్, ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్లో మనం చూసాం, నెంబర్ వన్. నెంబర్ టూ, దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ కంపెనీస్ లైక్ మేబీ టాటా మోటార్స్ వేర్ దే హవ్ బీన్ సెల్లింగ్ మ్యాక్సిమం జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ ఇన్ చైనా, విచ్ హెస్ బీన్ ఏ ఫ్లరిషింగ్ మార్కెట్ ఇప్పటిదాకా. సో మేజర్ కంపెనీస్ కొన్ని కొన్ని మాత్రం డెఫినెట్లీ దే విల్ బి బ్యాడ్లీ హిట్. సో ఎంటైర్ గ్లోబల్ ట్రేడ్ తీసుకుంటే మాత్రం కొంచెం మనకి సిల్వర్ లైనింగ్ అనే అనుకోవాలి, ఎందుకంటే ఇఫ్ టారిఫ్స్ ఇన్ చైనా గో అప్, వేజ్ రేట్స్ ఇన్ చైనా గో అప్, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ మూలన డిఫరెంట్ సెక్టర్స్ ఆర్ సఫరింగ్, వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ టు బూస్ట్ అవర్ ఎక్స్పోర్ట్స్. సో ఒకవేళ అదన్నీ జరిగితే కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది, వీ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు ఫామ్ ద గవర్నమెంట్. సో వీళ్ళందరూ ఫాస్ట్ ట్రాక్ అండ్ ర్యాపిడ్ రిఫార్మ్స్ ఏమైనా చేపడితే రాబోయే 3 to 6 months ఆర్ 1 year లోపల, అండ్ మనకు వచ్చే కరెక్షన్ నెక్స్ట్ 1 to 3 months లోపల వచ్చే కరెక్షన్లు మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ బై టేక్ రిస్క్ అండ్ బై సమ్ స్టాక్స్, బట్ బీ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. అక్రాస్ ద బోర్డ్ వెళ్ళి అన్ని కొనడం మాత్రం అంత ఉత్తమం కాదు, ఎందుకంటే ఇదివరకు లాగా అన్ని బిజినెస్ కూడా సర్వైవ్ కావు అంత ఈజీగా. సో ఈ కారణం వలన 23rd మే అని కాదు, దట్స్ వన్ బిగ్ డెడ్ లైన్ ఫర్ ఫెరోషియస్ కరెక్షన్. కమ్ జూన్ డెఫినెట్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఇది కంప్లీట్లీ ఈ చైనా ప్రాబ్లం అయిన తర్వాత యూరోప్లో కూడా అవుతుంది. గతంలో ట్రంప్ గారు స్టేట్మెంట్స్ చేశారు, యూరోప్ ఈజ్ ఎ హై టారిఫ్ జోన్ అని. ఇండియా మీద స్పెసిఫిక్లీ మేడ్ అ కామెంట్ ఇన్ రిగార్డ్ టు హార్లీ డేవిడ్సన్ సమ్ 1 or 2 ప్రోడక్ట్స్. సో ఇది ఆయన ఉన్నంతకాలం జరుగుతుంది, ఇట్స్ అ రీఅడ్జస్ట్మెంట్ అని ఇప్పుడు కొంతమంది అంటున్నారు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ వెన్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, బై వెన్ ద క్రై, సెల్ వెన్ ద ఎల్ అన్నట్టు, వెయిట్, దెర్ ఇస్ నో హరీ. బట్ రాబోయే 1-2 months లోపల ఎక్కడైతే మార్కెట్ కొంచెం డౌన్వర్డ్ స్పైరల్ దగ్గర అరికెడుతుందో అక్కడ ఐ థింక్ మేబీ సంబడి కెన్ పికప్ క్వాలిటీ స్టాక్స్ విత్ 2-3-5 year వ్యూ. సో చైనా నష్టం ఇండియాకి లేదా ఫిలిప్పీన్స్కి, మరో కంట్రీకి లేదా వియత్నాంకి, ఇలాంటి దేశాలకి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా లేకపోలేదు. లెట్స్ సీ ఎటువంటి ఈ వచ్చే 3-4 వారాల్లో ఓ సొల్యూషన్ వస్తుందంటూ ట్రంప్ చెప్తున్నారు. సో ఈ 3-4 వారాల్లో ఏం జరగబోతుంది అనేది కీలకం కాబోతోంది గ్లోబల్ ఎకానమీకి సంబంధించి, నాట్ జస్ట్ మార్కెట్స్, గ్లోబల్ ఎకానమీకే. సో ఇంట్రాడే అడ్వైజ్ ఏమి ఇవ్వబోతున్నారు ఇవాళ? డే పరంగా ఈరోజు మనకి కొంచెం డౌన్ సైడ్, మళ్ళీ ఇంకొక డౌన్ సైడ్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. అయితే అక్కడ నుంచి మళ్ళీ ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది చూడాలి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చిన, అంటే ఒక 1-10 డేస్గా నాన్ స్టాప్ కరెక్షన్ అనేది, కొంచెం ఇక్కడ మార్జిన్ కాల్స్ కూడా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయండి. ఆ మార్జిన్ కాల్స్ ఎంతవరకు తట్టుకొని మార్కెట్ నిలబడుతుందో ఈరోజు రేపు చూడాల్సి ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మనకి నెక్స్ట్ ఒక 1-10 డేస్ ట్రెండ్ పరంగా చూడాలంటే
ట్రేడింగ్ పొజిషన్ ట్రేడర్స్ ఏమాత్రం ర్యాలీ వచ్చి 1 or 2 డేస్ షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ పెరిగితే సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఈరోజు డే పరంగా చూడాలంటే కొన్ని కొన్ని స్టాక్స్ని లైక్ ఏసీసీ ఒకటి రీసెంట్గా కొంచెం స్టడీగానే ఉంది, బట్ ఇక్కడ దీంట్లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. దీన్ని సెల్ చేయమంటాను. ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా 1600 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 15-20 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏసీసీని సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. తర్వాత ఈరోజు ఇంట్రాడే పరంగా చూడాలంటే ఎస్బీఐ ఒకటి రిజల్ట్ తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చి 300 పైన సస్టైన్ అయింది. నిన్న ఈవెన్ మార్కెట్ పడినా కూడా ఇది స్టడీగా ఉంది, బట్ ఈరోజు దీంట్లో కొంచెం ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో ఈరోజు ఇంట్రాడే కోసం సెల్ చేయమని చెప్తాను. 306 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 308 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 302 నుంచి 300 ఈవెన్ 298 లెవెల్స్ని కూడా ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా చెప్పాలంటే దాదాపు 95% ఎఫ్ఎండ్ఓ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయండి. పొజిషనల్ ట్రేడింగ్కి ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకొని అంటే ఒక రోజు 1-2 రోజులు పెరిగితే సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. అందులో భాగంగా జీ ఒకటి నిన్న 6% పడింది, అయినా సరే దీన్ని ఇంకా సెల్ చేయమంటాను. ర్యాలీ వచ్చినప్పుడు అలా సెల్ చేస్తే 322 నుంచి 302 లెవెల్స్ని ఈ స్టాక్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా చూసుకుంటే మనకి క్లోజర్గా 660 ఆ లెవెల్లో ఉంది. దీన్ని కూడా ర్యాలీస్లో సెల్ చేస్తే ఇది కూడా 620 నుంచి 592 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నేను అనుకోను బ్యాంక్ నిఫ్టీ మనకి క్లోజింగ్ అని చూసుకుంటే నిన్న 28,777 దగ్గర క్లోజ్ అయింది. 28,400 నుంచి 200 లెవెల్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వచ్చే అవకాశం కనపడుతుంది. దీన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. అయితే ఇప్పుడు ఈ లెవెల్లో కొంచెం మార్కెట్ బాగా ఓవర్సోల్డ్లో ఉంది కాబట్టి నేను కూడా మీ రోజు రేపట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ మార్కెట్లో రావచ్చు, అప్పుడు వచ్చినప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమంటాను. నిఫ్టీ కూడా నేను కూడా ఈవెన్ 11,000 కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ 1 week 10 డేస్లో కనపడుతున్నాయండి. సో చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సో స్టాక్ మార్కెట్స్ ఇవాళ వీక్గా ఓపెన్ కాబోతున్నాయి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించబోతున్నాయి. అఫ్కోర్స్ మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో లెట్స్ సీ, మన ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 40 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ట్రేడ్ వార్ ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద వరుసగా 11వ రోజు కూడా కొనసాగుతుందా, ఇది వేచి చూడాల్సిన అంశం. సో కొన్ని ఈమెయిల్స్ అందాయి మనకు. లెట్స్ సీ, ఫస్ట్ మెయిల్ కృష్ణ చలపతి అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్, జై కార్ప్, అశోక్ లేలాండ్, అపెక్స్ ఫ్రోజన్ ఇవి కొంటారట ఆయన, మీడియం టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? నో, జైన్ ఇరిగేషన్ డెఫినెట్లీ నో అనే చెప్పాలని, ఎందుకంటే 2-3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక ఎన్బిఎఫ్సి సెటప్ చేశారు. బికాస్ దట్స్ కంప్లీట్లీ ఏ గవర్నమెంట్ డిపెండెంట్ బిజినెస్, సబ్సిడీస్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చారు. సో ఆ బిజినెస్లో రిసీవబుల్స్ అనేది జనరలీ 6 మంత్స్ అబౌవ్ ఉంటాయండి. సో దే హవ్ నెవర్ బీన్ ఏబుల్ టు మేక్ ఏ ఫ్లరిషింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దాట్. అండ్ ఇన్ జేకాబ్ డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై రైట్ నౌ అండి. ఏది కొనాలన్నా ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు వెయిట్, మేబీ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత, నాట్ ఈవెన్ దిస్ మంత్ ఎండ్ దాకా. దాని తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ లుక్ ఎట్ యునో ఫాలన్ ఏంజిల్స్ లైక్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఇటువంటి ఏమైనా కానీ మంచి స్ట్రాంగ్ కరెక్షన్ 20-25% వస్తే మాత్రం అటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్. కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాంత్, హలో సార్. నమస్తే సార్, భారత్ సార్ గారిని అడుగుతున్నా సార్. మంచి స్ట్రాంగ్ ఉన్న టైట్ కంపెనీలలో ఏది తీసుకుంటే ఒక 4 ఇయర్స్ లాంగ్ టర్మ్ సార్ మంచి టైట్ కంపెనీలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా వచ్చేసి ఎల్టీ ఫుడ్, సిమిలెక్స్ కేబుల్ సార్, ఈ రెండు వచ్చేసి ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? ఎల్టీ ఫుడ్స్ అండ్ మరొక కంపెనీ ఏదో అడిగారు, ఫినోలెక్స్ కేబుల్స్, ఈ రెండింటిలో యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ అంటే ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఎల్టీ ఫుడ్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఫినోలెక్స్ కేబుల్స్ డెఫినెట్లీ కొంచెం యావరేజ్ చేయొచ్చండి, కానీ దాంట్లో చిన్న ఫ్యామిలీ ఫ్యూడ్స్ వస్తున్నాయనే వార్తలు కొద్దిగా వస్తున్నాయి. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎల్టీ ఫుడ్స్ కూడా బాస్మతి రైస్ ఎక్స్పోర్టర్స్ 3-4 లిస్టెడ్ కంపెనీస్, ఇట్స్ బాగా కరెక్ట్ అయిన స్టాక్. మోర్ దెన్ 50-60% కరెంట్ అయిన స్టాక్. వాళ్ళు కూడా బ్రాండెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓన్లీ బాస్మతి రైస్ కాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ వీటిలో వెళ్దాం అనుకున్నారు. సో పోస్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ మేబీ నెక్స్ట్ మంత్ బిగినింగ్ చూడండి,
ఇక్కడ నుంచి పెద్దగా డౌన్వర్డ్ వెళ్ళే ఛాన్స్ కనిపించలేదు, అబౌట్ 10-15% ఉంది. సో 2 ప్రైస్ పాయింట్స్లో యూ క్యాన్ బై సమ్ స్టాక్ ఆఫ్ ఫినలెక్స్ కేబుల్స్, బట్ ఎల్టీ ఫోర్స్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్. తర్వాత కాలర్ నరసింహరావు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎంపథిస్, సుప్రీం ఇండస్ట్రీస్ బాలాగారిని అడిగి చెప్తారా ఈ రేంజ్ లో కొనొచ్చా లేదా అని. ఏమండి కంపెనీ పేరు మళ్ళీ చెప్పండి. ఎంపథిస్, ఎంపథిస్ సుప్రీం ఇండస్ట్రీస్ సార్. సార్ రికమెండ్ చేశారు సుప్రీం ఇండస్ట్రీస్ ఓకే ఎంపథిస్ ఎంఫసిస్ అండ్ సుప్రీం ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు ఇప్పుడు. యా డెఫినెట్లీ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అండి. ఎంఫసిస్ రీసెంట్లీ అది ఒక 1250+ వాళ్ళు బైబ్యాక్ కూడా కంప్లీట్ చేశారు. బట్ సుప్రీం ఇండస్ట్రీస్ ఆల్సో అనదర్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 30-40% కెపాసిటీ అడిషనల్ కేపెక్స్ పెట్టి కెపాసిటీ బిల్డ్ చేస్తున్నారు. సుప్రీం ఇండస్ట్రీస్ లాస్ట్ 20 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఇట్ హాస్ గివెన్ అన్ ఎక్సలెంట్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ అండి. చాలా మంచి మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెసర్స్ ఇన్ ద కంట్రీ. సో తప్పకుండా మీరు సుప్రీం ఇండస్ట్రీస్ కొనొచ్చు. ఎంఫసిస్ కూడా ఆన్ డిక్లైన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ రూపీ వీకెన్ అవుతుంది. సో డెఫినెట్లీ ఎంఫసిస్ యాజ్ ఇట్ ఈస్ అ గుడ్ కంపెనీ ఓన్ బై హెచ్పీ. సో డెఫినెట్లీ రెండు కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ని కొనుక్కోండి. ఓకే, తర్వాత ఈమెయిల్స్ కొన్ని అందే మనకు. మణికంట అడుగుతున్నారు, రిలయన్స్ 1380 కాల్ తీస్తున్నారట, ఇప్పుడు లాస్లో ఉన్నారు, ఏం చేయాలి? అంటే 1380 ఇంకా రాదనే చెప్పాలండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 180-200 రూపాయలు పెరిగే అవకాశాలు ఈ సిరీస్లో కనపట్టలేదు. ఆల్రెడీ ఇది బాగా మనకి 1400 నుంచి 1200కి వచ్చింది, 1229కి వచ్చిందండి. కొంచెం 1200 దగ్గర ఆగి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి, పెద్దగా మీకు పెరిగే అవకాశాలు లేవు. మళ్ళీ మనకి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ప్రీమియమ్స్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయండి. కాబట్టి ఈ రిజల్ట్కి ముందే, ఎలక్షన్స్కి రిజల్ట్ ముందే నెక్స్ట్ 2-3 రోజుల్లో మార్కెట్లో ఏమైనా పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే ఎంతో కొంత లాస్ని మీరు కట్ చేసేసుకొని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శ్రీదేవి అడుగుతున్నారు, మర్క్ షేర్స్ కొనాలట 3710 రూపాయల్లో, 1 ఇయర్ విత్ కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా, ఇక్కడ హోల్డ్ చేయొచ్చా, అలాగే 445 రూపీస్ డివిడెండ్ ఉందట, ఏమిటి పరిస్థితి? ఒకటే, మర్క్ అయితే డివిడెండ్ కోసము ఈ స్టాక్ బాగా పెరుగుతుందండి. ఈ మధ్యగా చూసుకుంటే ఆల్రెడీ ఒక 3 రెట్లు పెరిగిన స్టాక్ లాస్ట్ 2 ఇయర్స్లో. అయితే ఒకటి, బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కాబట్టి మీరు ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అయితే వద్దని చెప్తాను. ఉన్న పొజిషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఈవెన్ నిన్న మీరు ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా పడితే ఇది మాత్రం మనకి అవుట్ పర్ఫామ్ చేసిన స్టాకు. ఏదో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా ఏదో ఒక టైంలో రివర్స్ అవుతుందండి. కాబట్టి నేను కూడా ఇప్పుడున్న ట్రెండ్ అనేది 4200 ఆ లెవెల్లో కొంచెం రివర్స్ కావచ్చు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫర్దర్గా యాడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అడ్వైజ్ సార్ మాకు సంబంధించి? యా, వాట్స్ ఇష్యూస్ రైట్ అండ్ లాస్ట్ ఇయర్ మేజర్ రీస్ట్రక్చరింగ్ అయింది, కొన్ని ప్రోడక్ట్ లైన్స్ అనేది వాళ్ళు అమ్మేశారు. సో అందుకని ఆ క్యాష్ కాంపోనెంట్ ఉంది కాబట్టి దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద షేర్ హోల్డర్స్, అదే స్పెషల్ డివిడెండ్. బట్ ఆఫ్టర్ దట్ వీ డు నాట్ నో అండి, ఫండమెంటల్స్ మళ్ళీ ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో, బట్ న్యూ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఒకటి అమ్మేసిన తర్వాత ఎలా చేస్తుందని. సో అడిషనల్గా కొనొచ్చా? డెఫినెట్లీ నో అండి. ఇట్ మే గో అప్ బై అనేది 200-300 రూపీస్, అది వేరే విషయం. బట్ పోస్ట్ ఈ డివిడెండ్ అనేది దేర్ కుడ్ బి అ షార్ప్ కరెక్షన్ ఆల్సో. కాబట్టి ఉన్న దాంట్లో మీరు డివిడెండ్ తీసుకోండి, 3700లో కొన్నారు, క్లోజ్ టు అబౌట్ 4000 కాబట్టి అడిషనల్గా మాత్రం ఈ రేట్లో కొనొద్దండి. సో వచ్చే ఆదివారం స్టూడెంట్ కనెక్ట్ పేరుతో TV5's బ్రాండ్ న్యూ షో, మొట్టమొదటి గ్రౌండ్ ఈవెంట్ జరగబోతుంది హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో. సో ఈ సదస్సుకి 8th క్లాస్ నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు, 8th క్లాస్ స్టూడెంట్స్ నుంచి గ్రాడ్యుయేట్స్ వరకు అందరూ హాజరై చాలామంది ఎక్స్పర్ట్స్ రాబోతున్నారు అక్కడికి కెరీర్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ అందించేందుకు. సో స్టూడెంట్ కనెక్ట్ అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం. సో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది TV5 విత్ ది కోఆపరేషన్ ఆఫ్ బ్రెయిన్ ల్యాబ్స్ .ai అండ్ ఐఎన్ ఇన్ఫ్రా. సో ఈ 2 సంస్థలతో సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ సదస్సులో మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్రీ ఫర్ ఆల్, అందరికీ ఉచితంగా ప్రవేశం, అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొందాల్సిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్స్ కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. అండ్ ట్రై టు అటెండ్. దిస్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.